చంద్రబాబు కంటే బెటర్ అమ్మ. పరిపాలన విషయం కానీ ఏదైనా కానీ పేదల సంక్షేమ పథకాలు కానీ చాలా బాగా అద్భుత చిన్న వయసు సరే బాగా చేస్తున్నారు. ఎందుకంతలా అందరూ ఎవరు చెప్పారు అందరికీ అందుతున్నాయి అర్హులు అందరూ ప్రతి ఒక్క అందుతున్నాయి. ఒక మిస్ అయినా కూడా మళ్ళీ పెట్టుకోమంటున్నాడు అందుతున్నాయి కూడా. టీడీపీ వాళ్ళు అట్టా చెప్తారు ఎందుకంటే వాళ్ళకు ఏదో కూడా బతకని కావాలి కదా, వాళ్ళకు ఈ టైం పాస్ కావాలి కాబట్టి ఏదో చెప్తూ ఉంటారండి. చాలా రోజులు చాలా సూపర్గా ఉంది, తొందరగా పనులు అయిపోతున్నాయి. ఎక్కడ వెళ్ళక్కడ ఇటువరకు అయితే మండపస్ కానీ తాలూకా ఆఫీస్ కానీ తిరిగేవాళ్ళు, వాళ్ళు తిరిగే పనులు లేకుండా వాళ్ళే చేసి పెడుతున్నారండి. ఇంటికి వచ్చి పని వాళ్ళు చెప్తున్నారు మీకు ఏమన్నా రేషన్ కార్డు ఉందా, ఆరోగ్యశ్రీ ఉందా, లేకపోతే మీకు ఏమన్నా పథకాలు రాలేదా అని వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. రాకపోతే పైన పలానా వాళ్ళు కలమని వాళ్ళే చెప్తున్నారు. దూరదర్శనం మరి హైదరాబాద్ సూచ్యంగా కేసీఆర్ తన్నుపోయాడు, బాగుంది అదుపు చేశారండి. అంటే మనం కూడా పిచ్చులు అలా జరగకూడదని నాలుగు మూలలో పెట్టాడు. చాలా బాగుంది మరి, అది మనం కాదుగా ప్రజలు ఆహ్వానించాలిగా. కరెక్ట్ అని చాలా బాగా చేశారు, అన్ని రాష్ట్రాల కంటే మన సీఎం బాగా చేశాడు. అన్ని దేశాలు కూడా జగన్ వైపే చూశారు చాలామంది, చాలామంది స్టేట్ సీఎంలు అన్ని ప్రధానమంత్రిని ప్రధాన మోడీ మెచ్చుకుంటున్నారు జగన్. ఇంకా ఆల్రెడీ మెచ్చుకుంది గోంగారు. ఇంకా పనులు అంటే మన దగ్గర రాష్ట్రం విడిపోయింది, అభ్యర్థి డబ్బు మన దగ్గర బడ్జెట్ ఏది ఉన్న పథకాలు చేస్తున్నారు. మరి బడ్జెట్ అంటే వచ్చే సంవత్సరం అయింది, ఇంకా తర్వాత ముందు అయింది. ఎమ్మన్నా ఒకసారి మనం పునాది కట్టే ఒకసారి బిల్డింగ్ కట్టలేరుగా, పునాది అవ్వాలి, కంక్రీట్ వేయాలి, కొద్ది దొరకాలి. ఏమైనా వన్ బై వన్ స్టెప్ జరిగింది, సంశయం అయిపోతే నెక్స్ట్ అభివృద్ధికి వెళ్తాడు. ఎందుకు వేసేస్తారమ్మ డబ్బులు, ఎవరికంటే లోన్ కోసం బ్యాంకుల చుట్టూ వాళ్ళు ఏగబడేవాళ్ళు. ఇప్పుడు అలా ఏగబడకుండా సంక్షేమ పథకం వాళ్ళు వేస్తున్నారు కానీ ప్రశాంతం బాగుంది. ఇప్పుడు అలా పథకాలు వచ్చిపోలేదు అందరికీ వస్తున్నాయి. టీడీపీ వాళ్ళు వాంటర్ లేరా, లేకపోతే టీడీపీలో వాళ్ళకి పెన్షన్ రావట్లేదా, టీడీపీ వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి టీడీపీ నాకు నేను రాసి ఉంది అంటే వాళ్ళకి లేదుగా అందరికీ వస్తున్నాయి. అదే ఆ మాట వాళ్ళు రాజకీయం కోసం రాజకీయ అభివృద్ధి కోసం అంటారు అంతే, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి అన్నారు కాబట్టి ఏది కూడా అంటారంతే తప్ప అందరికీ ఉంటున్నాయి. ఏం అభివృద్ధి చేయండి, చిన్న ఒక ఉదాహరణ మాట రాజధాని అసలు అక్కడ అని చెప్పింది ఎవరు, వాళ్ళు చెప్పినాకే భూమిని కొందళ్ళు సరే. అందులో వైసీపీలు ఎవరు అందరూ టీడీపీ కూడా ఉన్నారుగా, మరి వాళ్ళు పైవుల కేసు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడో అనంతపురం జిల్లా, ఇక్కడ ఏం పోయి ఇక్కడ ఎందుకు ఉన్నాడు, మరి టీడీ మరి వైసీపీలు కొనడానికి ఒక్కరు కొనలేదు, మరి రాజధానిలో మరి వాళ్ళు ఎందుకు ఉన్నారు అని నిన్న వేక బాలకృష్ణ వియ్యంకుడు ఎక్కడ గీతం పబ్లిక్ స్కూల్ వైజాగ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ 498 ఎకరాలు ఇక్కడికి ఎందుకు ఉన్నారు, ఇక్కడ ఏ వైజాగ్ కొనుక్కోవచ్చు, ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఎందుకు ఉంటారండి అక్కడ వైసీపీలు కొంటే మరి వాళ్ళ పేరు రావట్లేదుగా, మరి వాళ్ళు ఎందుకు ఉంటారు, వాళ్ళు ఎందుకు టీడీపీలో కొందా ఎవరు కొన్నారు ఎవరు కొనలేదుగా, అన్ని అపోహలు తప్ప ఏం లేదు. అది మేము ఒక్కళ్ళే చెప్తే కుదరదుగా, అలా ఉంది అంటే అది మనం స్పష్టంగా చెప్పలేం. ఇది ప్రతి రాజకీయ పార్టీకి ఉండేదేగా, అటు తిట్టు ఇటు తట్టు అంటే అంత దూరంగా ఆలోచించేది లేదు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్లో కనీసానికి చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం చేసేటట్టుగా ధరలను అదుపు చేయండి. టమాటా 80 రూపాయల కేజీ, ఆకాకరకాయ వచ్చి 180 రూపాయలు కేజీ, కొంచెం ధరలు అదుపు చేయండి. పరిపాలన ఒక సంవత్సరం తర్వాత చూసుకుందరు కానీ బతుకుంటే అంతేనా. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.